హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ వే. ఇక మీదట కోర్సు రూపంలో మీకు జీకే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఆదరించగలరని అభిమానిస్తున్నాం. ఇప్పుడు జీకేలో భాగంగా నోబెల్ పురస్కారాలు 2018 సిల్లీ కోర్సు రూపంలో మీకు చెప్పడం జరుగుతుందండి. మొత్తం అన్ని చివరి కంటే చాలా సిల్లీగా ఉంటాయి. చూసుకుంటే అందులో మనకు ఈ నోబెల్ ప్రైజ్ అనేది 2018 ఐదు రంగాలలో ప్రదానం చేయడం జరిగింది. ఎక్సెప్ట్ సాహిత్య రంగంలో ఇవ్వడం జరగలేదండి. సో దాని గురించి కూడా మనం చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వలేదంటే మెయిన్ కారణం అదే మనకు మెయిన్ అవుతుందండి, ఇంపార్టెంట్ అవుతుంది. ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు అనే కారణం మనం తెలుసుకోవాలి. సో ఐదు రంగాల్లో ఇచ్చారండి, 12 మందికి ఇది ప్రదానం చేశారు. అంటే 2018 అక్టోబర్ 1 నుంచి 8 వరకు వీటిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2018 డిసెంబర్ 10 దీన్ని ప్రదానం చేశారండి వీటిని. సో ఫ్రెండ్స్ చూసుకుంటే రసాయన శాస్త్రంలో మనం చూసుకుందాం. రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఈ అవార్డు లభించింది. ఒకటి ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్, ఇతనిది అమెరికా. రెండు జార్జ్ పి స్మిత్, ఇతనిది అమెరికా. సర్ గ్రెగరీ వింటర్, బ్రిటన్ అండి. కోడ్ చూసుకుంటే మనం ఆర్నాల్డ్ స్మిత్ల కెమిస్ట్రీ, వింటర్లో వివాహం. చూడండి ఎంత బాగుందో, ఆర్నాల్డ్ స్మిత్లు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి వీళ్ళిద్దరూ వింటర్లో వివాహం చేసుకున్నారండి. రైమింగ్ చూసారు ఎంత బాగుందో. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు నోట్స్ రూపంలో మీరు కూడా రాసుకుంటే మంచిదండి, ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా మర్చిపోవచ్చు, ఖచ్చితంగా మర్చిపోతాం. తెలుసు కదండి సైకాలజీ ప్రకారం మనకి మతిపరుపు అనేది కొంత శాతం కొన్ని డేస్లో వచ్చి తగ్గిపోవడం జరుగుతుంది. సో మనకు రాసుకుంటే మంచిదండి, మళ్ళీ వీక్లీ వన్స్ చూసుకుంటే దాన్ని గుర్తుంటుంది. ఏ కోడ్ అయినా అంతేనండి, ఒకసారి గుర్తున్నది జీవితాంతం గుర్తుండదు, అది మళ్ళీ రివిజన్ చేసినప్పుడు మాత్రమే మనకు గుర్తుంటుంది. చూడండి ఆర్నాల్డ్ స్మిత్ల వివాహం కెమిస్ట్రీ కుదిరి వాళ్ళు వింటర్లో వివాహం చేసుకున్నారండి. ఆర్నాల్డ్ ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్ అండి, స్మిత్ జార్జ్ పి స్మిత్, కెమిస్ట్రీ కుదిరి అంటే కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రంలోనండి, వింటర్లో వివాహం సార్ గ్రెగరీ వింటర్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు శాంతి బహుమతి అండి, ఇది మనకు నిన్న జరిగినటువంటి ఎస్ఐ పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీని నుంచి ఎస్ఐ పేపర్లో 2 ఇవ్వడం జరిగిందండి ఎస్ఐ పేపర్లో. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో మొత్తం దీని గురించి తెలుసుకోవడం మంచిది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే విధంగా కోర్సు రూపంలో మీకు అందుకనే ఇచ్చామండి, ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అంశాలను కూడా మీకు జీకేలోని, ఇంకా కరెన్సీ అవనే దేశాలు, కరెన్సీ అవనే నదులు మారుపేర్లు అవనే దేశాలు మారుపేర్లు అవనే ఇంకా డేస్, ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా మీకు కోర్సు రూపంలో ఇస్తామండి. నెక్స్ట్ శాంతి చూసుకుంటే నదియా మురాద్ ఇరాక్ అండి, డెనిస్ ముక్వేగే కాంగో. వీళ్ళిద్దరు కోడ్ చూసుకుంటే నదియా ముక్కు శాంతి. ఈ నదియా ముక్కు శాంతి ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, నదియాకి ముక్కు మీద కోపం ఎక్కువండి, అందుకే ఆమెకు శాంతి కరువు అయింది. ఏంటండి కోపం ఎక్కువ ఉంటే ఏమవుతుందండి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో శాంతి కరువు అవుతుంది కదండి, ఒకదానికొకటి రిలేటివ్తో మీకు కోడ్ తయారు చేయడం జరిగింది. నదియా ముక్కు శాంతి, నదియాకు ముక్కు మీద కోపం ఎక్కువ, అందుకే ఆమెకు శాంతి కరువు అయింది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్థిక రంగం అండి, మూడవది ఆర్థిక రంగం. ఆర్థిక రంగంలో ఇద్దరికి ప్రదానం చేశారండి. మనం మొత్తం ఎంతని చెప్పుకున్నామండి, 12 అని చెప్పుకున్నామండి. ఇందులో ఇద్దరికి ప్రదానం చేశారండి, విలియం నాడ్హాస్ అమెరికా, పాల్ రోమర్ ఇతను కూడా అమెరికానండి. కోడ్ చూసుకుంటే రోమన్ల కాలంలో ఆర్థిక మంత్రి నాడ్హాస్ అంటండి. ఏంటండి రోమన్ల కాలంలో ఆర్థిక మంత్రి ఎవరు? నాడ్హాస్. చూసుకుంటే ఇక్కడ రోమన్లు అంటే రోమర్ అండి, పాల్ రోమర్ కాలంలో ఆర్థిక మంత్రి అంటే ఆర్థిక రంగంలో వచ్చిందండి. సో ఇంకొకరు ఎవరండి? నాడాస్, విలియం నాడాస్. ఓకేనండి, ఇది ఆర్థిక రంగంకి వచ్చి. నెక్స్ట్ నాలుగో రంగం చూసుకుంటే వైద్య రంగం అండి, వైద్య రంగం. జేమ్స్ పి అలిసన్, ఒకరు ఎవరండి? జేమ్స్ పి అలిసన్ అమెరికా. తసుకు హోంజో ఈ పేర్లు చూస్తేనే మనకు జపాన్ అని తెలుస్తుందండి. సో కోడ్ చూసుకుంటే మనకు మెడిసన్, వైద్య రంగం ఇంగ్లీష్లో ఏముంటారండి? మెడిసన్. ఫస్ట్ వ్యక్తి ఎవరండి? అల్లిసన్. మెడిసిన్ కింద రాయడం జరిగింది, మెడిసన్. ఇంకొక వ్యక్తి అల్లిసన్,
ఇంకో వ్యక్తి చూసుకుంటే మనకు హోన్జో అండి, మెడిసిన్ అలిసన్ హోన్జో. ఓకేనండి. నెక్స్ట్ ఐదో రంగం చూసుకుంటే మనకు భౌతిక శాస్త్రం, ఫిజికల్ సైన్స్ అండి. చూసుకుంటే ఇందులో కూడా ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్రదానం చేయడం జరిగింది. అది ఒకటి ఆర్థర్ ఆస్కిన్ అమెరికా, రెండు గెరార్డ్ మౌరో ఫ్రాన్స్ అండి, మూడో వ్యక్తి ఎవరు డోనా స్ట్రిక్ ల్యాండ్ కెనడా. చూడండి, ఎస్ఐ పేపర్లో నిన్న జరిగిన ఎస్ఐ పేపర్లో రెండు బిట్లు ఇచ్చారండి. సో దీనిపైన ఫుల్ ఫోకస్ పెడితే మంచిదండి. ఈ కోర్స్ రూపంలో మీరు రాసుకుని నోట్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇలాంటి వాటిని మనం వదలకుండా ప్రిపేర్ అవ్వాలండి. నేను ఇంతకుముందు ఇచ్చిన వీడియోలో మీకు కొన్ని టాప్ 20 బిట్స్ అని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇవ్వడం జరిగిందండి. అందులో కూడా నేను టాప్ 20 బిట్లో ఇచ్చిన బిట్లలో కూడా నిన్న జరిగినట్టు ఎస్ఐ పేపర్లో ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ నో ఓల్డ్ హ్యాపీనెస్ చూసుకులో ఫస్ట్ ప్లేస్ ఏది, అలా ఇచ్చారండి కొన్ని. దానిలో కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ రంగం అండి. ఈ 2018లో మాత్రం ఐదు రంగాలకే ప్రధానం చేశారు, ఆరో రంగాన్ని ప్రధానం చేయలేదని మనం ఫస్ట్ డిస్కస్ చేసాం. అది ఏంటంటే సాహిత్యంలో ప్రధానం చేయలేదు, అంటే ప్రకటించలేదండి, కొన్ని కారణాల వల్ల ప్రకటించలేదు. ఇది ఇంపార్టెంట్ వచ్చి 1949 తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఇదే మొదటిసారి అండి. ఓకేనండి. దీన్ని ప్రధానం చేసేదేంటి, స్వీడిష్ అకాడమీ ప్రధానం చేస్తుందండి. దీన్ని ప్రధానం చేసే వ్యక్తి కొన్ని కోర్టు కేసుల్లో ఉండడం వల్ల దీన్ని ప్రధానం చేయలేదు. ఓకేనండి. ఇదంతా నోబెల్ ప్రైజ్ గురించి పూర్తి అవగాహన కోర్సు రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా కూడా కోర్సు రూపంలో ఇస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనండి. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.